నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సౌండ్ ఆఫ్ విక్టరీ అనే ఈ మా కార్యక్రమాన్ని మీరందరూ ఆదరించి మీ గృహాల్లోకి మమ్మల్ని ఆహ్వానించి ఈ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నందుకు మీకు ప్రభు పేట వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషకరం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము. ప్రతినిత్యము దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చాటి చెప్తూ ఉంటే దానిలో ఆనందము, సంతోషం చాలా డిఫరెంట్గా మన లైఫ్లో ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మా ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతూ ఉంటున్నాం. మీ యొక్క జీవితాలలో అద్భుతాలు దేవుడు మీ జీవితాలలో ఈ వాక్యము ద్వారా కార్యం చేసినట్లయితే దయతో మా ఫోన్ నంబర్కు మీరు కాంటాక్ట్ చేయవచ్చును. మీ యొక్క టెస్టిమనీస్, మీ సాక్ష్యాలు మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఒకవేళ మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయతో మా యొక్క నంబర్కు మీరు కాల్ చేసి మమ్మల్ని మీరు సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. నా ప్రేమైన వాళ్ళారా, మా యొక్క మందిరాల నిర్మాణం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. కళ్యాణ దుర్గం పట్టణంలో మేము ఒక మందిరాన్ని నిర్మిస్తూ ఉంటున్నాం. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఆగిపోయి ఉంటుంది. అది కంప్లీట్ అవడానికి మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థించండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్టయితే ఈ మందిరము కొరకు మీరు విరాళాలను పంపించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మీరు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మా యొక్క అకౌంట్కు మీరు అమౌంట్ను పంపించవచ్చు. ఇది దేవుని మందిర నిర్మాణం. దేవుని మందిరమును మనం కట్టబోతూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని మందిరము ప్రార్థనా మందిరం. అనేకులు ఈ మందిరంలో కలిసి దేవుని ఆరాధించడానికి ఒక అవకాశం, ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డానికి ఇదొక అవకాశం. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపణ కలిగిస్తే దయచేసి ఈ మందిర నిర్మాణము కొరకు మాకు సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఈ రోజుల్లో మనమందరం కూడా మందిరం అనగానే చాలా డిఫరెంట్గా మనం ఆలోచిస్తాం. అవును, మందిరం అంటే అది పరిశుద్ధమైన స్థలము. మందిరంలో ఒక క్రమం ఉంటుంది. మందిరంలో మనం ఎందుకు వెళ్తామంటే దేవుని ఆరాధించడానికి వెళ్తాము, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం వెళ్తాము. మందిరంలోకి వెళ్తే మనకున్న ఆ చింత కావచ్చు, ఆ వేదన కావచ్చు, ఆ యొక్క ఆలోచన కావచ్చు, ఏదైతే మనం కలిగి ఉన్నామో అవన్నీ కూడా కొద్దిసేపు పాటు మనం అన్ని వాటిని మర్చిపోయి ప్రశాంతంగా దేవుని మందిరంలో ఉంటాం. అవును, దేవుని మందిరం అంటేనే ప్రత్యేకింపబడినది అని అర్థం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరము ఈ రోజుల్లో ఏ రీతిగా ఉంది? దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని మందిరంలో ఏ ఉండాలి, ఏ ఉండకూడదో ఒకసారి మనము ఈరోజు వాక్య భాగంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు, మరి ఆయన ఒక దేవాలయంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క దేవాలయంలోకి ఆయన వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి మనము చెక్ చేసుకుందాం. నా ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబోందంటే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గల్లీలోని నజరేతు వాడకు ప్రవక్తైన యేసుని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వల్లగొట్టి రూకులు మార్చి వారి బల్లలను, గూలమ్మ వారి పీఠములు పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాని దొంగల గుహగా చేసిరివారనేను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వచ్చిన తరువాత జనులందరూ కూడా ఆయనను రాజుగా, ఆయనను ఎంతో సంతోషంగా ఆ యొక్క పట్టణంలోనికి ఆయన ఆహ్వానించారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన యెరూషలేము మందిరంలోనికి, ఆ దేవాలయంలోనికి ఆయన రావడం జరిగింది. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ క్రయములు విక్రయములు చేయువారు, రూకలు మార్చువారు, మరి గువ్వలను అమ్మువారు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరము. మరి మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సొలొమోను మహారాజు దేవాలయమును నిర్మించిన తరువాత ఇక్కడ ఎవరైతే ఈ మందిరంలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి ప్రార్థనకు నేను జవాబునిస్తాను అని దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన స్థలములో, దేవుని ఆరాధించవలసిన స్థలములో, దేవుని మహిమపరచవలసిన స్థలములో ఏం జరుగుతూ ఉందంటే అక్కడ క్రయ విక్రయములు అంటే బిజినెస్ జరుగుతూ ఉంది.
అమ్మడము కొనడం అమ్మడము కొనడం. అదే రీతిగా రూకలు మార్చుతున్నారు, అంటే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందంటగా మనం చూస్తూ ఉంటున్నాం. రూకలు అంటే ఆ రోజుల్లో డబ్బులు అని అర్థం. రూకలను మార్చుకుంటూ ఉన్నారు. అక్కడ గువ్వలను అమ్మేవారు కూడా ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరము అంటే అది గ్రీక్ పదంలో వచ్చింది ఎక్లీషియా, దానిని ఏమంటారే మందిరము, దాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. ఇట్ ఈస్ అ ప్లేస్ వెర్ పీపుల్ గ్యాదర్ టు వర్షిప్ ద లివింగ్ గాడ్. ఎక్కడైతే మనుషులు జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఒక గుంపుగా చేరి ఉంటారో దానిని మందిరము అని అంటారు. ఈ రోజుల్లో ఒక మంచి పెద్ద మందిరం కట్టుకుంటే ఆ మందిరము మందిరము అని కాదు, కానీ ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామమును కూడుకుంటారో అదే ఒక ప్రార్థనా మందిరము. ఈరోజు మన గృహాలన్నీ కూడా మందిరాలే. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మనం ఆరాధిస్తుంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క మందిరంలో మనము దేవుని ఆరాధించడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటే యెరూషలేము మందిరములో, యెరూషలేములో ఆ యొక్క దేవాలయములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ప్రార్థించవలసిన స్థలములో, దేవుని గణపరచవలసిన స్థలములో, దేవుని ఆరాధించవలసిన స్థలంలో బిజినెస్ జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం. ఏసయ్య ఆ యొక్క దృశ్యాన్ని చూసిన వెంటనే ఆయన చాలా హర్ట్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన చాలా బాధపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఆవేదనకు గురైనట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన కోపం వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసు ప్రభు కోపడినట్టుగా మనం చూడలేదు. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క మందిరాన్ని పాడు చేసి దాన్ని దొంగల గుహగా మార్చారని ఏసయ్య చూశాడో ఆయన కోపం తట్టుకోలేకపోయాడు. వెంటనే అక్కడ ఉంటున్న వారినందరినీ కూడా ఆయన వెళ్ళగొట్టడం జరిగింది. నా ప్రేమైన వార్లారా, మరి ఆ మందిరంలో నుంచి వాళ్ళందరినీ తోలివేసి ఇది నా ప్రార్థనా మందిరం అని మీకు తెలీదా అని అంటున్నాడు. ఈరోజు మనము ఏ రీతిగా మందిరాలను మనం ఉంచుకొని ఉంటున్నాం? చాలా మటుకు మనం వెళ్తే ఏ ప్లేస్కి మనం వెళ్ళినా మందిరం అనేది ప్రత్యేకింపబడింది కాబట్టి చాలా అందంగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా శుభ్రంగా ఆ యొక్క మందిరాన్ని ఉంచుతారు. ఎందుకంటే అనేకులు అక్కడికి వస్తారు, అనేకులు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ మందిరము చాలా అందంగా ఉండాలని ఇష్టపడతాం. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మనము దేవుని ఆలయమై ఉన్నామనియు ఆ ఆలయంలో దేవుడు నివాసం ఉంటున్నాడని మీరు ఎరగరా అని మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనమందరూ కూడా మన కంటికి కనబడుతున్న కట్టడాలను మనము చూస్తూ ఉంటున్నాం. కట్టడాలు ఎత్తును చూస్తూ ఉంటున్నాం, ఆ నిర్మాణాన్ని చూస్తూ ఉంటున్నాం, ఆ మందిరం బాగుంది అంటున్నాం. అవును, ఫిజికల్గా మందిరం అవసరమే, కానీ ఈరోజు ఆత్మీయమైన మందిరము కూడా మనకు కావాల్సి ఉంటున్నది. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మందిరంలో, ఈ ఆత్మీయమైన మందిరంలో ఏవేవి ఉండాలి అని ఈరోజు ఒక్కసారి మనము చెక్ చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ మందిరము ప్రార్థనా మందిరము. హల్లెలూయా. నీ హృదయం అనే ఆలయంలో, నీ హృదయం అనే ఆలయంలో యేసయ్య నివసిస్తున్నాడు కాబట్టి ఈ ప్రార్థనా మందిరం అనబడిన నీ హృదయంలో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఇది ఒక మనుషులందరి కొరకు ప్రార్థన చేసే స్థలముగా ఉండాలి. ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, ఎక్కడైతే నీ గృహం ఉంటున్నదో, ఆ గృహములో ఎవరైతే నీ దగ్గరికి వస్తారో, ఎవరైతే వ్యక్తులు నిన్ను దర్శించడానికి వస్తారో, వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే మందిరముగా నువ్వు ఉంటున్నావా అని దేవుడు నిన్ను నన్ను ఈ యొక్క సాయంకాలం వేళ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, నా మందిరము ప్రార్థనా మందిరం. నీ హృదయము దేవుని ఆలయము కాబట్టి, ఆలయంలో దేవుడు ఉంటున్నాడు కాబట్టి, ఆ పరిశుద్ధమైన స్థలములో ఆ దేవాది దేవుడు నీలో ఉంటున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థించే మందిరముగా నువ్వు ఉంటున్నావా? నీ దగ్గరకు అనేకులు వస్తున్నారు సమస్యలతో. ఆ వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారి కొరకు ప్రార్థించే యోధురాలిగా నువ్వు ఉంటున్నావా అని దేవుడు నిన్ను నన్ను సూటిగా ఈ యొక్క సమయంలో నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆర్ యు అ ప్లేస్ వేర్ దే కెన్ వర్షిప్ గాడ్? దేవుని కొరకు స్తుతించి ఆరాధించి ప్రార్థించే స్థలముగా నీ స్థలం ఉంటుందా, నీ హృదయం ఉంటున్నదా అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మనము దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయము అపవిత్రంగా ఉండడం దేవునికి ఇష్టము లేదు. ఈ ఆలయము పరిశుద్ధపరచబడాలని దేవుని ఇష్టం. పాత నిబంధన గ్రంథంలో మోషే కాలంలో మనం చూసినట్లయితే మోషే దేవుని యొక్క
మందసాన్ని మోస్తూ ఉన్నప్పుడు దానికి గుడారాన్ని వేసేవాళ్ళు, టబర్నకల్ని వేసేవాళ్ళు. అప్పుడు ఏం జరిగేదంటే ఆవరణం ఉండేది, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అందరూ కూడా ఆవరణంలో వరకే ఎంట్రెన్స్ ఉండేది, కానీ పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు. అంటే ఆ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదు, ఒక్క యాజకుడు తప్ప. నా ప్రియమైన వాళ్ళరా, అట్లాంటి పరిశుద్ధమైన స్థలము ఈరోజు దేవుడు నీ హృదయాన్ని ఆలయముగా ఆయన చూస్తూ ఉంటే, ఆ పరిశుద్ధమైన స్థలములో నువ్వు ఏ రీతిగా, నీ హృదయం ఏ రీతిగా ఉంది. ఇట్ ఈస్ ద మోస్ట్ హోలీ ప్లేస్. అది చాలా పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము. ఆ పరిశుద్ధమైన స్థలములో నీ హృదయములో నీ హృదయం ఏ రీతిగా ఉంది అని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఒకవేళ అపవిత్రతో నింపబడి ఉందేమో, ఆ యెరూషలేము మందిరంలో క్రయ విక్రయాలు ఏ రీతిగా చేస్తున్నారో, రూకలు ఏ రీతిగా మారుస్తున్నారో, గువ్వలను ఏ రీతిగా అమ్ముతున్నారో, ఒకవేళ నీ హృదయం అనే ఆలయంలో అటువంటి అపవిత్రత నీలో ఉందేమో పరీక్షించుకొని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ మందిరము నా ప్రార్థన మందిరం, ఈ మందిరంలో ప్రార్థనలు జరగాలి. హల్లెలూయా. నీ యొక్క హృదయం అనే ఆలయంలో ఎల్లవేళలా ప్రార్థన అనేది ఉండాలి. రెండవదిగా, ఈ యొక్క మందిరము స్వస్థతలు జరగాలి. మనం అక్కడ గమనించినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆ యొక్క 14వ వచనంలో గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను అని రాయబడి ఉంది. ఎప్పుడైతే ఆ మందిరంను పరిశుద్ధపరిచాడో, ఎప్పుడైతే వాళ్ళందరినీ తోలివేశాడో, ఇమీడియట్గా నెక్స్ట్ యాక్షన్ ఏమంటే అనేకులు, గ్రుడ్డివారు, రోగులు, కుంటివారు దేవాలయంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని స్వస్థపరిచినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నీ హృదయం అనే ఆలయములో నుంచి అపవిత్రమైన వాటిని తీసివేసి దేవుని ప్రార్థన మందిరముగా నువ్వు దాన్ని ప్రతిష్ఠించినట్టయితే ఇమీడియట్గా నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ ఏమంటే నీ ద్వారా దేవుడు అనేక మందిని స్వస్థపరచబోతుంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఆలయములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసముగా ఉంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎవరైతే యేసుప్రభు దగ్గరికి వచ్చారో వారందరినీ కూడా అదే మందిరంలోనే యేసయ్య స్వస్థతనిచ్చాడు. ఈరోజు నీవు దేవుని మందిరం అయింటున్నావు. నీ దగ్గరికి ఎవరైతే వస్తారో ప్రార్థన ద్వారా అనేకులను స్వస్థపరిచే కృపావరాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉంటుండగా ఆ కృపావరాలను నువ్వు వాడుకోని దేవుడు ఈ రాత్రి వేళ నేను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను వాడుకోబోతుంటున్నాడు. దేవుడు నీ హృదయం అనే ఆలయంలో ఆయన నివాసం ఉండి నీ ద్వారా అనేకులమైన రోగులను స్వస్థపరచబోతూ ఉంటున్నాడు. అనేక సమస్యలను పరిష్కారంను దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. అనేకుల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధునిగా, యోధురాలుగా దేవుడు ఈరోజు నిన్ను మార్చబోతుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ హృదయం అనే ఆలయంలో స్వస్థతలు జరుగుతాయి. నీ ద్వారా దేవుడి కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన హృదయము ప్రార్థన మందిరముగా ఉండాలి. రెండవది స్వస్థతా స్థలముగా అది మారాలి. మూడవదిగా దేవుని ఆరాధించే స్థలముగా అది ఉండాలంట. హల్లెలూయా. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసేటివి అను మాట మీరెన్నడూ చదవలేదా? అక్కడనే ఇమీడియట్గా దేవుడు ఏమంటాడు, దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ప్రైజ్. దేవుణ్ణి స్తుతించే స్థలము. దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు నువ్వు దేవుణ్ణి వెంటనే అక్కడ దేవుని నువ్వు స్తుతించాలి. You have to praise God for what he has done in your life. నీ జీవితంలో ఏదైతే దేవుడు చేశాడో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క నోటితో స్తుతులతో దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు. అవునా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు నీకు విడుదలనిచ్చినట్టయితే, ఈరోజు దేవుడు నీకు స్వస్థతను ఇచ్చినట్లయితే, ఈరోజు దేవుడు నీ కుటుంబంలో ఆశీర్వాదమును విడుదల చేసినట్లయితే, నీ యొక్క హృదయము దేవుణ్ణి స్తుతించే హృదయముగా మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. ఈరోజు మనం దేవుని స్తుతించి ఆరాధించగలుగుతున్నామా?
దేవుడు మనము ఆత్మతో శక్తిముతో దేవుని ఆరాధించాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు మన హృదయం ఏ రీతిగా ఉంది? మన హృదయం అన్నీ కూడా గలతీయులకు రాసిన పత్రిక 5:18-20 చూస్తే అన్నీ కూడా అపవిత్రమైనవే మనలో ఉంటున్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఆ అపవిత్రమైన వాటిని అన్నిటినీ కూడా మనము తీసివేయాలి. అది మనం తీసివేయాలంటే మన చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. హీ వాంట్స్ టు క్లీన్ యువర్ ఎంటైర్ హార్ట్. ఈరోజు నీ హృదయాన్ని పూర్తిగా ఆయన శుభ్రం చేయాలని ఆశపడుతుంటాను. నిన్ను క్లెన్స్ చేయాలనుకుంటున్నాను, నిన్ను క్లీన్ చేయాలనుకుంటున్నాడు. యేసు రక్తంతో నీ హృదయాన్ని కడిగివేసి నీ హృదయాన్ని ఒక మంచి మందిరంగా మలిచి మార్చాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? నీ హృదయంలో ఉంటున్న ఆ త్రాగుబోతుతనం, ఆ అపవిత్రత, ఆ జూదము, ఆ మోసము, ఆ అపవిత్రత, ఆ అబద్ధాలు, ఇవన్నీ కూడా పాపము, రహస్య పాపాలు, ఇవన్నిటినీ కూడా వ్యభిచారము, కలహము, ద్వేషము, అసూయ, ఇవన్నిటినీ కూడా క్లీన్ చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి నీ హృదయం అనే ఆలయంలో అపవిత్రతను ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, ఆ క్షణంలోనే నీ మందిరంలో ప్రార్థన వినబడుతుంది. నీ జీవితంలో, నీ యొక్క హృదయం అనే మందిరంలో స్వస్థతలు జరుగుతాయి. నువ్వు దేవుని స్తుతించి ఆరాధించగలుగుతావు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఆయన నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీ మీద కోప్పడుతున్నాడు, ఎందుకంటే నువ్వు మందిరాన్ని అపవిత్రపరిచావు. ఆ అపవిత్రతను తొలగించుకోమని ఆయన అంటున్నాడు. అదే రీతిగా దేవుని అడుగుదాం, దేవా శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నా హృదయాన్ని మార్చు ప్రభువా అని నువ్వు దేవుని అడిగినప్పుడు నీ హృదయాన్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఉండడానికే ఇష్టపడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ది హోలీ గోస్ట్. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం, నిలయము. మరి దాన్ని శుభ్రంగా మనం ఉంచుకోవాలి. ఈ మందిరంలో దేవుని నామానికి ఘనత తెచ్చేవారిగా మనం ఉండాలి. కట్టడంలో ఏం లేదండి, నీ హృదయంలో దేవుని నివాసం ఉంటున్నాడు. అంత గొప్ప దేవుడు నీ చిన్ని హృదయంలో ఉండాలంటున్నాడు. హల్లెలూయా. నీ చిన్ని హృదయంతో ఆ దేవుని నువ్వు ఆరాధించగలుగుతావా? ఆ దేవుని మహిమపరచగలుగుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవాని నామని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నా మందిరము ప్రార్థన మందిరం అన్నావయ్యా. ఈ హృదయం అనే మందిరము నీది ప్రభువా. ఈ మందిరంలో మీరు మాత్రమే నివాసం ఉండాలి ప్రభువా. ఈ మందిరము అనేకులకు ప్రార్థనా మందిరముగా, నైనా స్వస్థతలు జరిగే మందిరముగా, నేను స్తుతించి ఆరాధించే మందిరముగా ఈ మందిరం ఉండాలి. కానీ ప్రభువా, ఈరోజు ఆ రీతిగా మా మందిరము లేదు ప్రభువా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడా, మా మందిరాలను బాగు చేయమని అడుగుచుంటున్నాం. మరి ఒక్కసారి మీ చేతులకు మా జీవితాలను సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధపరచండి ప్రభువా, దీవించండి. ఎవరైతే అపవిత్రతతో అయోగ్యకరమైన కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టము లేని మార్గంలో హృదయమంతా అపవిత్రపరచుకుని ఉంటున్నారో, వారితో నువ్వు మాట్లాడవని నేను నమ్ముతుంటున్నాను ప్రభు. ఇప్పుడు ఈ క్షణం రైట్ నౌ, క్లెన్స్ దేర్ హార్ట్స్ విత్ యువర్ హోలీ ఫైర్, హోలీ గాడ్, హల్లెలూయా. రీగాలాబా రానా షాందరి ఆహాదర బౌరిబానా ఖాబా బాబా బాబా. దేవా ఇప్పుడే వారిని తాకండి ప్రభు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్తుంటున్నారో ప్రభా, సహోదరుడా, సహోదరి, నీ జీవితాలను దేవునికి సమర్పించుకో. నీ హృదయం దేవుని మందిరముగా నువ్వు మార్చుకో. దేవుని గొప్ప కార్యాలను నీ జీవితాలను చూడబోతున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్. దేవా ఈ ప్రశస్తమైన సమయం కొరకే నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ ప్రోగ్రామ్ ద్వారా అనేకులు మేము దర్శించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ఫలించినట్టుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉండడానికి మీరు సహాయం చేయమని త్వరలో రానైంటున్న నజరడైన యేసు నామంలో అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్.